గత 3 రోజులుగా రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఉప ఎన్నికల ఫలితాలు మనం చూశాం రాష్ట్ర ప్రజల తీర్పుని మనం చూశాం ఏపీ పరిషత్ ఎన్నికల పోరులో జెడ్పీటీసీలు మొత్తం 638 స్థానాలకు ఎన్నికలు జరిగితే 628 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది ఎంపీటీసీలకు 9583 స్థానాలకు ఎన్నికలు జరిగితే 8215 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది ఏదో ఒక మున్సిపాలిటీ తప్ప ప్రకాశం జిల్లాలో దర్శి తప్ప మిగతా అన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది గతంలో కూడా నేను చెప్పాం ఈ యొక్క ప్రజా తీర్పు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు రాబోయేటటువంటి 2024 ఎన్నికలకు చిహ్నం అని అన్నటువంటిది నేను చెప్తా వచ్చాం గతంలో 2019 లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో సొంత కొడుకు ఓడిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే 2021 లో ఓడిపోయాడు కుప్పం నియోజకవర్గాన్ని పొంగొట్టుకున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది టీడీపీ ఫినిష్ అయిపోతుంది 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అంతర్ధానం అవుతుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోగలిగింది చంద్రబాబు నాయుడికి గ్రహణం పట్టింది రాష్ట్రానికి ఇది ఒక పౌర్ణమిగా మేము భావిస్తా ఉన్నాం కార్తీక పౌర్ణమిగా భావిస్తా ఉన్నాం ఇక మీదట హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఒక ప్రవాసాంధ్రుడిగా పూర్తిగా పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవచ్చు రామోజీరావు గారితో రాధాకృష్ణ గారితో అందరితో కూడా రోజు కలుసుకోవచ్చు చర్చించొచ్చు తన భవిష్యత్ ఏందన్నటువంటిది తను నిర్ధారణ చేసుకోవచ్చు దీంతో రాజకీయ జీవితానికి చంద్రబాబుకు తెరపడింది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు చంద్రబాబు నాయుడు ఎన్ని వ్యవస్థలనైనా మేనేజ్ చేయగలడేమో కానీ ప్రజా న్యాయస్థానంలో మాత్రమే తనకి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం గమనించుకోవాలి 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అనని చెప్పుకుంటాడు గొప్పగా మంచి చేయకపోతే తన సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు ఓడిస్తారు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించుకోవాలి ఇంతకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేసి చంద్రబాబు నాయుడిని ఓడించారు ఇప్పుడు అర్బన్ ఓటర్స్ కూడా ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీస్ లో కానీ ఉప ఎన్నికల్లో కానీ అర్బన్ ఓటర్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు 97% వైఎస్ఆర్సీపీ గెలుచుకుందనంటే దీని అర్థం గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కానీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు కానీ వైఎస్ఆర్సీపీ తో ఉన్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలైనప్పటికీ పరిపాలన ప్రారంభించి 2.5 సంవత్సరం అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజారంజకంగా ప్రజల మనసుల్ని తెలుసుకొని ప్రజల నాడిని తెలుసుకొని ప్రజల అవసరాలను గుర్తించి మంచి పరిపాలన అందించి ఈ రోజు పరిపాలన సాగిస్తూ రాబోయేటటువంటి 2 దశాబ్దాల పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు అన్నటువంటిది ఈ యొక్క ఎన్నికల్లో ప్రతిబింబిస్తా ఉంది ఇక మీదట కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడి మీద ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేశాడో ఆ దుష్ప్రచారాన్ని ఇక మీదట కూడా హైదరాబాద్ నుంచి ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ 5 మహా టీవీ వాటన్నిటికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అబద్ధాలతో కూడిన అబద్ధాల విశ్లేషకులతో ఎవరెవరో వస్తారు విశ్లేషకులనని నాకైతే తెలియట్లేదు షడన్గా వచ్చేస్తారు తను కూడా ఒక రాజకీయ విశ్లేషకుడు అంటాడు ఆ విశ్లేషకులతో
టాక్ షోలు ఇక మీదట కూడా కొనసాగించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు నమ్మడం మానేశారు. ఈ టాక్ షోల వల్లనే, ఈ అబద్ధపు ప్రచారాల వల్లనే ఈ యొక్క టీవీలు గానీ పేపర్లు గానీ నేను ఏదైతే చెప్పానో వాళ్ళు చేసినటువంటి పని వల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు అన్నటువంటి విషయం తెలుస్తా ఉంది. సంక్షేమ పథకాలు ఆపేదానికి స్టేలు తీసుకొస్తాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు పెట్టేటటువంటి మనసు, మీరు చేసేటటువంటి ప్రయత్నం, స్టేల్ తెచ్చుకునే దానిలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలని నిజంగా ప్రజా ప్రయోజనాల మీద మీరు కానీ దృష్టి పెట్టున్నట్లయితే ఈ రకంగా ఘోరమైనటువంటి పరిస్థితిలో మీరు ఓడిపోయి ఉండేటటువంటి వారు కాదు చంద్రబాబు అని నేను చెప్తా ఉన్నా. మొన్న చెప్తా ఉన్నాడు లోకేష్, నా మీద 11 కేసులున్నాయి, సెక్షన్ 307 ఐపీసీ కూడా పెట్టారు, నన్ను ఏం పీక్కుంటారు అని నన్ను అడుగుతా ఉన్నాడు. ఏదైనా కేసు పెడితే నేను 48 గంటల్లో నేను స్టే తీసుకొస్తానని చెప్తా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇది న్యాయ వ్యవస్థను కించపరచడం కాదా? నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, గౌరవ న్యాయస్థానాన్ని నివేదించుకుంటా ఉన్నాను, ఇది న్యాయస్థానాన్ని ముమ్మాటికి కించపరచడమే. సూమోటోగా కంటెంప్ట్ యాక్ట్ కింద లోకేష్ని కేసు పెట్టి అతన్ని శిక్షించాల్సిందిగా నేను హైకోర్టుకి నివేదించుకుంటా ఉన్నాను. న్యాయ వ్యవస్థను ఎవ్వరూ కించపరచకూడదు, కానీ లోకేష్ 48 గంటల్లో నేను స్టే తెస్తాను, నా హైకోర్టు అంతా నా చేతిలో ఉన్నట్టుగా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పరిస్థితి మంగళగిరి పోయింది, కుప్పం పోయింది, తండ్రికి సీట్ లేదు, కొడుక్కి సీట్ లేదు, ఇద్దరు కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో సీట్లు మారాల్సిందే, మారినా కూడా గెలుస్తారన్నటువంటి నమ్మకం ఈరోజైతే లేదు. ఇద్దరు నాయకులు కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి. అందరూ చెప్తా మనమందరం కూడా ఒకటి, 72 ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి చంద్రబాబుకి ఈరోజు మనస్తాపం ఒక్కటే, తన కొడుకు ఎందుకు పనికి రాకుండా పోయాడు అన్నటువంటి ఒక మనస్తాపం తప్ప పాప ఆ వృద్ధుడికి వేరే ఇంక మనస్తాపం ఏమీ లేదు. జగన్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తండ్రికి మించిన తనయుడు అని అన్నటువంటి పేరు తెచ్చుకున్నారు, కానీ లోకేష్ తండ్రిని ముంచినటువంటి తనయుడు అన్నటువంటి పేరు తెచ్చుకున్నాడు. సో దీన్ని బట్టి ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిది అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలందరూ కూడా బాయ్ బాయ్ అని చెప్పారు, ఏదో కుప్పంలో గెలిచాడు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కిందకే నీళ్లు తీసుకురావడం జరిగింది. ప్రజలు కారుపై నిలబడి మీరు చూసే ఉంటారు, లోకేష్ని కారుపై నిలబడి ఇట్ట కాలర్ ఎగరేస్తూ బూతులు తిడితే సీట్లు రావు అన్నటువంటి విషయాన్ని లోకేష్ అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రజల కోసం పనిచేస్తే, ప్రజా ప్రయోజనాలను కాపాడగలిగితే అప్పుడే ప్రజలు ఓట్లేస్తారు, కానీ నేనేదో హీరోని అన్నటువంటి రీతిలో నువ్వు కానీ ప్రదర్శిస్తే ప్రజలు ఓట్లేయరు, ఉన్న సీట్లు కూడా ఊడిపోతాయి అన్నటువంటి విషయం గమనించుకోవాలి. కొత్తగా సోషల్ మీడియా కన్సల్టెంట్ ఎవరో ఒక అతన్ని పెట్టుకున్నాడు, పేరేంటది, రాజీవ్ శర్మ, రాహుల్ శర్మ. బహుశా రాహుల్ శర్మ అపరిపక్వత కావచ్చేమో, ఆయన సలహా మేరకు ఈరోజు తన భాషనే మార్చేశాడు. మాట్లాడితే అసభ్యకరమైనటువంటి భాష, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఎవరు పెద్ద చిన్న అన్నటువంటి గౌరవమే ఉండదు. ఈ రకమైనటువంటి భాష మాట్లాడితే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు అన్నటువంటిది ఈ యొక్క ఎన్నికల్లో తెలుస్తూ ఉంది. పదే పదే అడుగు చెప్తా ఉన్నాడు లోకేష్, ఏం పీక్కుంటారు మీరు, ఏం పీక్కుంటారు మీరు అనని.
ఇప్పుడు ప్రజలే చెప్పారు మేము కుప్పం పీక్కుంటామని కుప్పంని పీకేసినారు ఇప్పుడు కుప్పం పోయింది మంగళగిరి పోయింది అసలు నియోజకవర్గాలే లేవు తండ్రి కొడుకులకు కూడా నాకు ఇప్పుడు ఈ సందర్భంగా ఒకటే గుర్తుస్తుంది గతంలో కొంత కాలం క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒకటి చెప్పాడు పార్టీ లేదు బొక్క లేదు అన్నానని ఈ రోజు కుప్పం ఎన్నికల తర్వాత అచ్చెన్నాయుడు చెప్పింది నిజమేనని నేను కూడా సంతృప్తి పడతా ఉన్నాను తప్పకుండా ఇది అచ్చెన్నాయుడు చాలా కరెక్ట్ గా అంచనా వేశాడు ఒకసారి పోలవరంలో చాలా మంది ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో జయం జయం చంద్రన్న జయం జయం చంద్రన్న అన్నానని ఒక పాటలు పాడుతూ వచ్చారు డబ్బులు ఇచ్చి పాడిచ్చాడు అది వేరే విషయం ఈరోజు సెలవు సెలవు చంద్రన్న సెలవు సెలవు చంద్రన్న అన్నానని పాడుకోవాల్సినటువంటి పరిస్థితి బహుశా వాళ్ళకు కూడా పైసలు ఇస్తావా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నా మొన్న తిరుపతికి వచ్చినప్పుడు రీసెంట్గా గౌరవ హోమ్ మినిస్టర్ గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు టీడీపీ ఒక ముగిసిన అధ్యాయం అనని చెప్పి స్వయంగా హోంమంత్రి గారే చెప్పారు ఇది బహుశా 100కి 100% కరెక్ట్ అని అనిపిస్తూ ఉంది గౌరవ హోంశాఖ మార్చిలు అనుభవంతో చెప్పారు ఇది తప్పకుండా 100కి 100% నిజం ఇవన్నీ కూడా కానీ చూస్తే భవిష్యత్తులో ఇక తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అయిపోతుంది అన్నటువంటిది క్లియర్గా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ప్రతి పార్టీతో మేము రెడీగా ఉన్నాం మీరు పొత్తు పెట్టుకోండి మేము రెడీగా ఉన్నాం మీరు పొత్తు పెట్టుకోండి పొత్తుకు రాండి అని పదే పదే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాడు ఎవరు కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఇది ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు ఇక భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేదానికి కూడా అర్హత లేదు అన్నటువంటి విషయం నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇప్పుడున్నటువంటి అక్రమంగా కట్టిన ఇంటిలో ఏదైతే నివసిస్తున్నా అంతా కూడా అక్రమమే ఏది సక్రమంగా చేయడు ప్రతిదీ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయడం అబద్ధాలు చెప్పడం అన్యాయం చేయడం అవినీతి చేయడం అధర్మాన్ని పాటించడం ఇవన్నీ కూడా వెన్నతో పెట్టినటువంటి విద్య చంద్రబాబు నాయుడికి దీనికి పూర్తి కాంట్రరీగా ధర్మం న్యాయం అవినీతిని నిర్మూలించడం మంచి పరిపాలన అందించడం ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాటిస్తున్నటువంటి విధి విధానాలు ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి కాలంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా భవిష్యత్తులో రాబోయే 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో మేము దృష్టి పెడతాం తప్పకుండా మా పార్టీ 2024లో కానీ 2029లో కానీ ఆ తర్వాత రాబోయేటటువంటి ఎన్నికల్లో నెక్స్ట్ 2 దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించి ప్రజల మనసులను దోచుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాలని నిర్దేశించింది చంద్రబాబు నాయుడు రాసినటువంటి రాజ్యాంగం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు చంద్రబాబు నాయుడు సడన్గా కలొచ్చి ఆ అసెంబ్లీని రద్దు చేసేయాలని అంటే రద్దు చేసేదానికి వీలు కాదు ఆయన ఎవరు నిర్దేశించేదానికి ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించమని తీర్పిచ్చారు 5 సంవత్సరాల తర్వాత ఈ లోపలే ఆయనకి నిజంగా చంద్రబాబు నాయుడికి ప్రజల మనసులను దోచుకోగలిగిన శక్తి అంటూ ఉంటే ఈ యొక్క ఎన్నికల్లో నిరూపించుకొని ఉండొచ్చు కదా అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు అసెంబ్లీకి రావడానికే భయపడేటటువంటి వ్యక్తి ఇక మళ్ళీ అసెంబ్లీని రద్దు చేసి కొత్తగా వచ్చేటటువంటి అసెంబ్లీలో ఏం సాధిస్తాడు ఇక్కడ 97% మాది ఇప్పుడు ఈరోజు కానీ చూస్తే 97% సీట్లు మాకు వచ్చాయి దీన్ని బట్టి చూస్తే 175లో 97% ఎంతమ్మా అంటే మా సీట్లు 151 నుంచి 170కి చేరుకోబోతున్నాయి అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది
ఎవరు రౌడీజం చేస్తున్నారు అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రభుత్వంలో అరాచకం అన్నటువంటిది లేదు. ప్రతిదీ కూడా చట్ట ప్రకారం చేస్తా ఉన్నాం. డబ్బు అన్నటువంటిది ఎక్కడా పంచినటువంటి సందర్భం లేదు, అవకాశమే లేదు. డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు జరపాలి అన్నటువంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి చూపించారు. ఆ మాట మాట్లాడేటటువంటి అర్హత కూడా చంద్రబాబు నాయుడికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.